జోరు వానలతో అన్నదాత ముఖాల్లో ఆనందం వెలువరిస్తోంది. వర్షాలు పడతాయో లేదోననే ఆందోళనలో ఉన్న రైతులకు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుపై ఆశలు నిలిపాయి. వాగులు వంకలు జలాశయాల్లోకి నీరు చేరడంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్దదైన పాకాల సరస్సు 18 అడుగులకు నీటిమట్టం చేరడంతో ఆయకట్టుదారులు నెల ఆలస్యమైన పంటలకు డోకా లేదని ధీమాతో ఉన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడితే పాకాల పూర్తి స్థాయి నీటిమట్టం 32 అడుగులు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 32,000 ఎకరాల్లో రైతులు నాట్లు వేసేందుకు సిద్దమయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ద జలాశయం మాదన్నపేట చెరువు నీటిమట్టం 14 అడుగులకు చేరింది. 25,000 ఎకరాల సాగుకి అవకాశం ఏర్పడిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు పెంచుకున్న రైతులు నాట్లు వేసే పనిలో తలమూనకలయ్యారు. అదే విధంగా ఇంకొక మూడు రోజుల నుంచి వర్షం వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి పంటలు పుష్కలంగా వాటివడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వర్షాలు రైతులకు చాలా మేలు చేసినామని అందరు రైతులు అంటున్నారు. మనకు కాలం కాదు కాదా అనే సందర్భంలో ఈ వర్షాలు పడి రైతుల కళ్ళల్లో సంతోషాలు కనబడితే మనకు మనం కూడా పంటలకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతకుముందు కాలం ఐదో కాదా అన్న బాధ ఉంటే ఇప్పుడు 18 పిక్క నీళ్ళు వచ్చిందంటే పక్క అయితే పొలం నారు పోసిన నారు ఎండిపోద్ది అనుకున్నాం. ఇప్పుడు వర్షం పడ్డది ఇక నారు జాంగ్లోతయింది. ఇంకో 4 రోజులు అయితే నాటు వేసుకుంటాం మేము. కాలం మంచిగా అయింది. 18 ఫీట్లు వచ్చింది నీళ్లు చెర్ల. ఈ 5-6 రోజుల కానీ మంచిగా వానలు పడతాయని మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మా దాన్నపేటకు ఒక 17-18 ఫీట్ల నీరు కూడా చేరింది. ఇక కొద్దిగా గెరివిత్తే దున్నుకొని నాట్లు వేసుకొని మాకైతే ఇప్పుడు వానలు పడ్డందుకు చాలా సంతోషంగా కొద్దిగా ఆశ చిగురించి ఇక మేము కూడా వ్యవసాయం చేసుకుని కొద్దిగా హ్యాపీగా వానల వల్ల ముందు అవుతుంది. ఇప్పుడు వానలు పడి కొద్దిగా రైతు ఆనందంతోనే ఉంటున్నాడు. 18 ఫీట్లు వచ్చినాయి. ఇంకా కొన్ని వస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. కొద్ది రోజులు వర్షాలు కురవడంతో నార్లు పోసినాయి, ఎండిపోతాయి కావచ్చని ఆందోళన చెందాల్సి వచ్చింది. కానీ గత కొద్ది రోజులుగా ఈ 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి దామెర చెరువులోకి కూడా చాలా నీళ్లు రావడం జరిగింది. ఇప్పుడు రైతులు కూడా కొంతమంది పొలాలు దున్నడం స్టార్ట్ చేసారు. లేదు నార్లు ఎదిగి సిద్దంగా ఉన్నాయి. నార్లు వేయడానికి కూడా రైతులు సిద్దంగా ఉన్నారు. ఒక నెల వెనుక పోయిన కాలం లాస్ట్ కు వానలు కొడతాయి. ఇవాళ సంతోషంలో ఉన్నారు రైతులు. పంటలు పండుతాయి.